ఏదో మూడు గ్యాస్లు ఇచ్చేస్తారు అనుకునేసరికి రెండు గ్యాస్లు ఎగ్గొట్టి ఒక గ్యాస్ ఇవ్వడమని దీపం టూ అర్థమని నాకు అర్థమైంది అధ్యక్ష. ఓకే, ఇంకా అన్నదాత అధ్యక్ష, ఇక్కడ మూడు గ్యాస్ సిలిండర్లు అని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత సాక్షి పేపర్ చేసుకుని అధ్యక్ష అమ్మా అన్నది గారు అధ్యక్ష మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ చాలా క్లియర్ గా చదువుకొని రావాలనే సంగతి సభ్యులు తెలుసుకోవాలన్న వినపం అధ్యక్ష. ఎందుకంటే ఇదే ఉచిత బస్సుల విషయంలో, సారీ ఉచిత సిలిండర్ల విషయంలో మూడు సిలిండర్లు ఏ టైం టు ఏ టైం, సంవత్సరానికి మూడు సిలిండర్లు ఏ టైం టు ఏ టైం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తున్నారు, అది ఓపెనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. దానికి తిరిగి రెండు సిలిండర్లు చెప్పడం అన్నది మాత్రం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అదే విధంగా స్త్రీ నిధి కింద అధ్యక్ష ఈ బడ్జెట్ లో 3,500 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. స్త్రీనిధి గురించి 3,500 కోట్లు కేటాయించలేదు, రూపాయి కూడా కేటాయించలేదని సభ్యురాలు అబద్ధ అవాస్తవాలు మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం మాకు పాలక పక్షంగా మాకు ఉంది అధ్యక్ష. అందువల్ల మేము కూడా ఈ రోజు మైక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రతి దానికి కూడా అంటే మీరు నిజంగా విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి, మేము కూడా తీసుకుంటాం. అంతేగాని మేము చేస్తున్న వాటిని కూడా చెయ్యలేదు అని చెప్పి ప్రజలకు సభ ముందు అవాస్తవాలు పెడతా ఉంటే ఇది సభ ఉల్లంఘన కింద కూడా వస్తుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. దానికి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మేము బడ్జెట్ ని చాలా క్లియర్ గా బుక్ రూపంలో ఇచ్చాము, అందరూ కూడా చదువుకున్నారు. మేము ఏం చేస్తున్నాము, ఏం చెప్తున్నాము అనేది మీకు ఇస్తున్నాం, మీరు చెప్పాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం మానేసి అవాస్తవాలు మాట్లాడడం అనేది మంచిది కాదు. దయచేసి ఇది కూడా సభా ఉల్లంఘన కింద తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ సభలో ప్రారంభమైందంటే ఈరోజు 2-3 సార్లు మాట్లాడకూడదు అధ్యక్ష. సభ్యులు మాట్లాడినప్పుడు మంత్రులు నోట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పచ్చు. వాళ్ళు అప్పుడు వెంటనే వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు. అది ఖండించింది కూడా అధ్యక్ష, ఖండించింది కూడా. ఉండండి, అంతమంది ఎందుకండి, ఒకసారి మాట్లాడు. అంతమంది ఎందుకు, అంతమంది ఎందుకు? అవాస్తవం కాదు, అవాస్తవం కాదు అధ్యక్ష. ఆవిడ అవాస్తవం, ఆవిడ మాట్లాడేది అవాస్తవం కాదు. ఎందుకు అవాస్తవం కాదు చెప్తున్నాను అధ్యక్ష, మరి వింటే మీరు నా మాట వినండి, వినండి, మీరు వినండి. మా సభ్యురాలు మాట్లాడింది అవాస్తవం అన్నా అవాస్తవం కాదు అధ్యక్ష. ఆవిడ అడిగింది ఏంటి, మీరు వచ్చి 3 సిలిండర్ ఇస్తున్నారు సంవత్సరానికి, 3 సిలిండర్కి ఇంతమంది చెప్పి అరే ఇంతమంది సమాధానం చెప్తే ఎలా అండి? వినండి, మరి 3 సిలిండర్ మీరు ఇస్తున్నారు అధ్యక్ష, అధ్యక్ష 3 సిలిండర్ ఇస్తున్నారు. మే నెలలో అధికారంలోకి వచ్చారు, మే నెలలో అధికారంలోకి వచ్చారు, మొన్న ఒక సిలిండర్ ఇచ్చారు. వినండి, మరి ఒక సిలిండర్ ఇచ్చారు. మీరు బడ్జెట్లో కేటాయించి 850 కోట్లు కేటాయించారు. 3 సిలిండర్లకు కావస్తే మీకు సుమారు 3,000 కోట్ల పైన అవుతుంది, మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం అవుతుంది. మరి మీరు 800 కోట్లు ప్రకటించారు, బడ్జెట్లో కేటాయించారు, మరి ఈ సంవత్సరానికి ఈ 1 సిలిండర్తో సరిపెట్టుకోవాలా లేదా 2 సిలిండర్ ఇస్తారా అనేది సభ్యులతో కావాలి. అది వాళ్ళు చెప్తుంది, అది కాక అది దానికి వచ్చి ఊరికా చెప్తారు. మాట్లాడమ్మా, తప్పేం లేదు. అలాగే రెండోది ఏమడిగింది, బస్సును మీరు పెడతారు, ఇన్ని అప్పుడు 7 నెలలు అయిపోయింది, ఎప్పుడు అనూరు వెళ్ళాలి, ఎప్పుడు వచ్చి తిరుపతి వెళ్ళాలి, ఎప్పుడు శివాలి మైనం చూస్తున్నారు, ఎప్పుడు చెప్తారు అని అడిగింది. అది సబ్జెక్ట్ అందరూ ఉంది, అదే అబద్ధాలు కాదే. ఆవిడ అడుగుతుంది క్వశ్చన్, ఆన్సర్ మీరు చేయాలి. ప్రశ్న ఆన్సర్ మీరు చేయాలి. సార్ మీరు సీనియర్ సభ్యులు, సార్ సీనియర్ పొలిటీషియన్, మీరు మీరంటే అందరికీ కూడా గౌరవం ఉంది, కాకపోతే మాకు కూడా గౌరవం ఉంది. మేమేం చెప్తున్నామంటే మీరు ఒక మాట చెప్పాలి సార్. ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరు, చాలా క్లియర్ గా బడ్జెట్ లోని 3 సిలిండర్లకి 2,500 కోట్లు అవుతుంది. మొదటి విడతగా మొదటి సిలిండర్కి 800 కోట్లు మేము విడుదల చేస్తున్నాము, దీనికి 2,500 కోట్లు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు, ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు కానీ 3 సిలిండర్లు తీసుకెళ్ళి ఒకేసారి ఇంట్లో పెట్టరు కదా సార్. 3 సిలిండర్లు తీసుకొచ్చి ఎవడని పెట్టుకుంటాడు ఎవడని
అయిపోయిన తర్వాత ఈ టైం టు టైం పాయింట్ లోనే మీరు బుక్ చేసుకోండి. ఆ సిలిండర్ మేము ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం. 2,500 కోట్లు తిరిగి కేటాయించాం, బడ్జెట్ లో కేటాయించాం. 800 అది కాదు సార్, ఒకసారి వినండి సార్. ఇప్పుడు 100-150 రోజులు దగ్గర దగ్గర మేము పడతా ఉంటే 7 నెలలు అని చెప్పేసి మాట్లాడితే ఎలాగ సార్? ఇప్పుడు 1-1 రోజు అమ్మఒడి కూడా ఆ రోజు సంవత్సరం తర్వాతే ఇచ్చున్నారు వీళ్ళు. అలాగే మేము అంతవరకు కూర్చుంటామని చెప్పలే, 1-1 చేసుకొని వస్తున్నాం. ఈ రోజు బడ్జెట్ ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళు 6 నెలలు పట్టిందని మాట్లాడుతున్నారే, 6 నెలలు ఎందుకు పట్టింది సార్? అసలు ఏ ఎందులో డబ్బులు తీసుకొచ్చి ఎందులో పెట్టారో తెలియదు, ఎందులో డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ దేనికి వాడారో కూడా తెలియదు. అవన్నీ సెట్ చేసి చూసుకోవడానికి మాకు 6 నెలలు పట్టిందంటే 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాలు సార్ అవన్నీ. సో ఒకసారి ఆలోచించుకోవాలి.